రాజకీయాలు నిజంగా చెప్పాలంటే నాకు అవసరం లేదు. ఎందుకు పార్టీ ప్రారంభించుంటాను? ఎందుకు ఇన్ని అవమానాలు భరించాలి? ఎందుకు ఇన్ని దెబ్బలు తినాలి? మీరు ప్రేమగా పిలుచుకునే ఆదరించే ఒక హీరోని, చాలామంది హీరోలు, నేను ఒక హీరోని. ఎందుకు నేను రావాలి రాజకీయాల్లోకి? నాకేం సరదాగా తిట్టించుకోవడానికి? నా స్కూల్లో పాఠాలన్నీ మహాత్ముల గురించి చెప్పి అవినీతితో నిండిపోయిన వ్యక్తులు నన్ను పరిపాలిస్తుంటే నాకు నచ్చేదిగా చిన్నప్పటి నుంచి. అలాగే నాకు విలువలు బోధించి మనల్ని పాలించే నాయకులు విలువలు పాటించకపోతే మనకొచ్చే ఆవేదన, ఆవేశం, కోపం దశాబ్దాలుగా ఉండి నేను కోల్పోయాను కొన్ని. వచ్చే తరంకి నిలబడాలి, మీ బిడ్డల తరంకి నిలబడాలి, మీ తరానికే కాదు మీ బిడ్డల తరం కూడా నిలబడాలి అని చాలా నలిగి గెలుస్తానో లేదో నాకు తెలియదు. ఈ పోరాటం గెలుపు ఉంటుందో లేదో నాకు తెలియదు. పోరాటం ఒకటే తెలుసు నాకు, పోరాటాన్ని నమ్మితే విజయం వచ్చి తీరాలని నేను ఖచ్చితంగా నమ్ముతాను. అలాంటి పోరాటం చేస్తున్నప్పుడు నిన్న శ్రీశ్రీ గారి మహాప్రస్థానం చదువుతా ఉంటే దాని ముందు మాటగా మహామహుల్ చలం రైటర్ గారు మహాప్రస్థానానికి యోగ్యతా పత్రం అని ఒక ముందు మాట రాశారు. రాస్తున్నప్పుడు ఒక కవిని అర్థం చేసుకోవాలన్నా, ఒక కవితని అర్థం చేసుకోవాలనుకున్నా చాలా కష్టసాధ్యం. రసహృదయం ఉండాలి, జ్ఞానం ఉండాలి. అలాగే ఒక మంచి మాట, ఒక ఉన్నతమైన విలువలు పాటిస్తూ రాజకీయం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎదురు దెబ్బలే ఉంటాయి, చిత్కారాలే ఉంటాయి. వైసీపీ నాయకులకి నేను మాట్లాడుతుంది, రాజకీయ విలువల గురించి మాట్లాడుతున్నాను నేను. నన్ను వ్యక్తిగతంగా దూషణ చేసి నా తల్లి దగ్గర నుంచి, నా ఇంటి ఉండే ఆడవారి అందరి దగ్గర నుంచి కూడా, నా బిడ్డల దగ్గర నుంచి కూడా చాలా నీచంగా మాట్లాడతారు. ఒక హీరోగా ఉంటే నాకు ఇవన్నీ పడాల్సిన అవసరం లేదు, ఓడిపోవాల్సిన అవసరం లేదు. నాకు ఎందుకు తీసుకుంటానంటే అక్కడ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉంది, జై భీమ్ నినాదం ఉంది, ఆ ఏలు ఇలా చూపిస్తుంటుంది. అదేంటంటే రూల్ ఆఫ్ లా, భారతదేశం చట్టం అందరికీ సమానం, ఒకరికి ఎక్కువ కాదు. నువ్వు ముఖ్యమంత్రి అవ్వచ్చు, సామాన్యుడు అవ్వచ్చు, అందరికీ సమానం అని చెప్పే అంబేద్కర్ గారి స్ఫూర్తే నన్ను ఈరోజు రాజకీయాల్లో తీసుకొచ్చే ఇచ్చేసింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అతను గొప్పవాడా మంచివాడా కూడా నాకు అనవసరం. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న ఏ వ్యక్తికైనా నేను గౌరవం ఇస్తాను, ఇచ్చాను కూడా ఇంతకాలం. అంటే ఆ స్థానానికి నేను ఇచ్చే గౌరవం, జగన్మోహన్ రెడ్డికి నేను ఇచ్చే గౌరవం కాదు, స్థానానికి ఇచ్చే గౌరవం. ఈరోజున ఇంతకాలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ గారు అని చెప్తాను. ఈ ఏలూరు సభ నుంచి వారాహి రెండో దశ యాత్ర మన ఏలూరు నుంచి మహానుభావుడు అంబేద్కర్ సాక్షి గారు చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రిని ఏకవచనంతోనే పిలుస్తాను. ఇతను కారణం కూడా చెప్తాను. ముఖ్యమంత్రి స్థానానికి ఇంతమంది యువత నీ వైపు చూస్తూ ఉంటే, నువ్వు దిగజారిపోయి మాట్లాడుతూ ఉంటే జగన్, వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాను, మీ నాయకుడిని నువ్వే అని పిలుస్తాను ఈరోజు నుంచి గుర్తు. ఈ జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అర్హత లేనివాడు. వేగ్గా మాట్లాడలా, నేను ఒక బ్లేమ్ చేయను. ఎక్స్ట్రా పొలేట్ అని ఒక మాట ఉంటుంది, ఎక్స్ట్రా పొలేట్. ఇందాక హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అన్న పదానికి ఎందుకు ఇచ్చా నా నినాదం? ఎందుకు ఈ వ్యక్తి, ఈ వైసీపీ పార్టీ ఎందుకు ఈ ఆంధ్రప్రదేశ్కి సరైంది కాదు? ఎందుకు వీళ్ళకి బాయ్ బాయ్ చెప్పాలి? ఇది నేను వివరిస్తాను ఈ సభలో, సాధ్యమైనంత తక్కువ సమయం తీసుకొని వివరిస్తాను. ఎక్స్ట్రాపోలేట్ అనే ఒక ఇంగ్లీష్ పదం ఉంటుంది. 24లో ఎందుకు ఈ వ్యక్తి రాకూడదు అని అంటానికి ఈ ఎక్స్ట్రాపోలేట్ అనే పదానికి చెప్తాను. మనం ఒకరిని నమ్మాలా, భవిష్యత్తులో ఈ వ్యక్తితో ఉండాలా, లేదంటే ఇలా జరిగినప్పుడు రేపొద్దున ఇలా జరగచ్చు అంటే, ఉదాహరణకి గతాన్ని చూసి, హిస్టరీని చూసి మనం ఏమనుకుంటాం, భవిష్యత్తు నిర్ణయిస్తాం. 4 సంవత్సరాల పాలనలో వైసీపీ పాలన చాలా క్లుప్తంగా ఎఫెక్టివ్గా వివరించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ ఎక్స్ట్రాపోలేట్ అనే పదానికి అర్థం ఏమేమి జరిగినాయి, ఇలా జరిగితే భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఒక నిర్ధారణకి రావటం.
ఒక అందాజుగా ఒక అభిప్రాయానికి రావటం. సో నేను ఎందుకు ఈ నినాదాన్ని ఇచ్చాను అని మీకు నేను వివరిస్తాను. ఎలాంటి వ్యక్తులు ఉంటారు ఇలాంటే మనందరికీ సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న పోలీస్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న యువతీ యువకుల నిరుద్యోగం సమస్య కానీ, ఆడపడుచుల రక్షణ కానీ, వృద్ధాప్యుల పెన్షన్ కానీ, రోడ్లు సరిగ్గా లేకపోవడం కానీ, మన ఏలూరుకు కావాల్సిన ఈ గోడలు, ఈ రక్షణ అంటే వరదలు రాకుండా ఈ సేఫ్టీ వాల్స్ రక్షణ గోడలు లేకపోవడం దగ్గర నుంచి, వరదలు వస్తే ఎందుకు మునిగిపోతుంది దగ్గర నుంచి, గంజాయి దగ్గర నుంచి కానీ, క్రిమినల్ వేషాలు కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరుతెన్నులు ఎలా ఉన్నాయి అది మీ జీవితానికి అన్వయం చేసుకోండి. ఉదాహరణకి కాగ్ అనే ఒక సంస్థ ఉంది, భారతదేశం ప్రభుత్వ సంస్థ. మనందరం మీకు తెలిసింది అయినప్పటికీ కొత్త తరం కాబట్టి కొత్త తరం కోసం తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మనందరం జగన్మోహన్ రెడ్డి బానిసలం కాదు, ముఖ్యమంత్రి బానిసలం కాదు. మనకంటే ఎక్కువ కాదు, మనకంటే తక్కువ కాదు. మనకంటే ఎక్కువ బాధ్యత ఇచ్చాం, ఎక్కువ సౌకర్యాలు ఇచ్చాం. మన డబ్బుకి ధర్మాధికారి అంతే అతను. మనందరం కష్టపడి మీరు చూడండి, మీరు ఇంట్లో కందిపప్పు ఉప్పు పప్పు అన్నీ నూనె దగ్గర నుంచి ట్యాక్సులు కడితే, స్కూల్ ఫీజులు కడితే, ఒక్కొక్క శ్రామికుడు కష్టం పడి వెళ్ళి కండ కరిగిస్తే దాని నుంచి వచ్చిన శ్రమశక్తితోటి ఈ వ్యవస్థ నడుస్తుంది. మనందరి మీద ట్యాక్సులు పడతాయి. ఆ ట్యాక్సులను తీసుకొని కలెక్టివ్గా రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకి ఇస్తాం. ఆ ఖజానాకి జవాబుదారి ముఖ్యమంత్రి వహించాం. ఆ డబ్బులు సరిగ్గా పంచకపోతే ఏం జరుగుద్ది? ఎందుకు చాలామంది విద్యార్థులకి హాస్టల్ వసతి దీవెన ఎందుకు రావట్లేదు? ఫీజు రీఎంబర్స్మెంట్లు ఎందుకు జరగట్లేదు? ఇలాంటివన్నీ మన రాష్ట్రం ఖజానా దాదాపు 10 లక్షల కోట్లు. 10 లక్షల కోట్లు మేము ఇంత డబ్బు ఖర్చు పెట్టాం, ఈ పథకాల కింద ఖర్చు పెట్టాం, ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన డబ్బు ఇలా కరెక్ట్ చేశాం, ఈ సమస్యకు పెట్టాం, వృద్ధులకి ఇలా ఇచ్చాం, రైతాంగానికి ఇలా ఇచ్చామని చెప్పాలి. వీటిని ఖర్చు పెట్టారా లేదా అనేది భారతదేశంలో ఉన్న కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆ ఆఫీస్ పనిచేస్తుంది. అంటే ఉదాహరణకి స్కూల్కి వెళ్ళే విద్యార్థులకి టీచర్ చూస్తాడు, విద్యార్థులు పనిచేస్తున్నారా లేదా అని, నేర్చుకుంటున్నారా లేదా అని. అలాంటి టీచర్స్ని ప్రిన్సిపల్ చూస్తాడు. సో మన అకౌంటింగ్కి ప్రిన్సిపల్ లాంటిది ఈ కాగ్ అనే సంస్థ. అంటే మన రాష్ట్రంలో ఉన్న డబ్బుని సరిగ్గా ఖర్చు పెడుతున్నారా లేదా అని. 2021-22 నివేదిక ప్రకారం అంటే చాలా కీలకమైన, ఒకసారి సంఖ్యలు ఇబ్బంది కలిగించవచ్చు కానీ మీకు చాలా తేలిగ్గా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. చాలా కష్టం అది, నెంబర్స్ వినగానే బోర్ కొట్టేస్తాయి, కానీ చాలా సులువుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దాదాపు కాగ్ రాష్ట్ర ప్రభుత్వం మీద 25 లోపాలను ఎత్తి చూపించింది. ఆ లోపాలను ఎలాంటి ఎత్తి చూపించింది? డబ్బులు ఎక్కడెక్కడ దుర్వినియోగం చేశారని వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారం ఇది ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే, మన ప్రజాస్వామ్యం తాలూకు కష్టం మీకు తెలియాలి. ఇది చాలామంది బలిదానాల మీద వచ్చింది ఈ దేశం. మనకి వి హ్యావ్ టు గెట్ ఎడ్యుకేటెడ్. ప్రజాస్వామ్యం అంటే చాలా తేలిక కాదు, చాలా కష్టమైంది. నిరంతర పహారా గాయాలి దీనికి. దుర్మార్గులు ఎత్తుకెళ్ళిపోతారు. సంవత్సరం చాలు చెడగొట్టేయడానికి, సంవత్సర కాలం చాలు. డెమోక్రసీలో ఏమున్నాయని అర్థం చేసుకోవడానికి ఇది చెప్తా ఉన్నా. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ కింద 1.18 లక్ష కోట్లు దాదాపు స్టేట్ బడ్జెట్కి 10%. దీన్ని ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ అంటారు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ ఇది వైసీపీ ఎక్కడ దీన్ని చూపించలేదు ఎక్కడ దీనికి బడ్జెట్లో. అంటే ఉదాహరణకి మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక భర్త 1 లక్ష అప్పు చేసి ఇంట్లో భార్యకి తెలియకుండా చేయటం, చెప్పకుండా పోవటం. భార్యాభర్తలు ఇంటిని నడపాలి అంటే భర్త చేసే అప్పులు బడ్జెటింగ్ భార్యకి తెలియాలి. అలాగా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్
దీని వల్ల ఏమైపోయిందంటే ప్రజలవరికి చెప్పల 1.18 లక్ క్రోర్స్ ఉదాహరణకి బిడ్డని మార్కెట్‌కి పంపించి తల్లి ఒక 500 రూపాయలు ఇస్తే తల్లి అడుగుద్ది నీ 500 రూపాయలు ఇచ్చాను కదా నువ్వు ఏమేం కొన్నావరా లెక్కలు చెప్తాడు కదా బిడ్డ ఇంట్లో మనం లెక్కలు అడిగినప్పుడు బిడ్డ చెప్పాలి అలాగే ప్రజలు అడిగినప్పుడు మేము మా సంపద అంతా నీకు ఇచ్చాం నువ్వు 10 లక్షల కోట్లు అన్నావు ఈ 118 కోట్లు 18000 కోట్లు నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టావు అని అడిగితే దానికి వైసీపీ గవర్నమెంట్ దగ్గర సంబంధం లేదు దానికి మనం ఏం అడిగేదంటే ప్రజలు అడుగుతారు డబ్బు ఎలా ఖర్చు పెట్టామని వైఎస్ జగన్ నిన్ను అడుగుతున్నాను 118000 కోట్లు నువ్వు ఎలా చెప్పకుండా అప్పులు తీసుకొని ప్రజలకు నువ్వు ఎందుకు చెప్పలేదు కాగ్ ఈ ప్రశ్న నిన్ను ఎందుకు అడిగింది నువ్వు నీ మంత్రివర్గం దీనికి రేపు సమాధానం చెప్పాలి మీ అందరికి ఉద్యోగాలు లేవు ఉపాధి అవకాశాలు లేవు అభివృద్ధి లేదు రోడ్లు లేవు ఇవన్నీ చెప్తా ఉన్నారు కదా కాగ్ చెప్పిన రెండో పాయింట్ ఆంధ్రప్రదేశ్ జగన్ విను బాగా చెవులు రిక్కించి విను జగన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద 22504 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాం ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద 4754 కోట్లు అప్పు తీసుకున్నాం ఇది ఎక్కడా కూడా బడ్జెట్లో చూపించల ఎక్కడా కూడా చూపించల బడ్జెట్లో నిజంగా రాష్ట్రాభివృద్ధికే నువ్వు 22504 కోట్లు తీసుకుంటే ఎవరికి ఖర్చు పెట్టావు ఎవరన్నా విద్యార్థులకు ఇచ్చావా ఫీస్ రీయింబర్స్మెంట్ కి ఇచ్చావా వసతి దీవెనకి ఇచ్చావా ఉపాధి అవకాశాలు కల్పించావా ఉపాధి అవకాశాలు కల్పించారా లేవు మీరే విద్యార్థులు కదా మీరు నిజంగా రుణం తీసుకోవాలి కాలేజ్ ఎడ్యుకేషన్ కి అంటే ప్రభుత్వాలు మేము కాలేజీలు మేము ఏమడుగుతే నీ కోర్ సర్టిఫికేట్ చూపించాలి ఏ కాలేజీలో చెప్తున్నా చూపించాలి అలాగే ఒక ఐటీ ఎంప్లాయ్ ఒక కార్ లోన్ తీసుకున్నాడు అనుకుందాం కారు అంటే నువ్వు ఒక ఇస్తాను పేపర్లు పెట్టు ఇంత పేపర్ వర్క్ ఉంటుంది ఒక ప్రూఫ్లు ఉంటాయి అలాగే ఒక స్టార్టప్ స్టార్ట్ అయితే ఆ బిజినెస్ యాక్టివిటీ చూపించాలి అంటే రుణం ఇవ్వాలంటే ఇన్ని చేయాలి మరి ఎక్కడా కూడా ఏ క్లారిటీ లేకుండా 22504 కోట్లు ఎవరికి చూపించలేదు ఇది కాగ్ ఇది కూడా తప్పుపట్టింది నువ్వేం చేస్తున్నావు ఈ డబ్బుతోటి ఎటువైపు వెళ్తుంది అని రోడ్లు ఉన్నాయా మనకి రోడ్లు సరిగ్గా ఉన్నాయి మీరు చెప్పండి మరి రోడ్లు దేనికి ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద 4754 కోట్లు అప్పు తీసుకున్నాం ఈ డబ్బులకు లెక్కలేదు ఎటు వెళ్ళిపోయినాయో తెలియదు దీనికి కూడా జగన్ నువ్వు నీ మంత్రివర్గం రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి చెప్పు కాక్ చెప్పిన మూడో పాయింట్ 21-22 ఆర్థిక సంవత్సరానికి వితౌట్ అప్టైనింగ్ అప్రూవల్ ఆఫ్ స్టేట్ ట్రెజరీ అనుమతి లేకుండా 11237 కోట్ల రూపాయలకి 200,000 అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ అని చేశారు దీనికి సంబంధించిన సరైన పత్రాలు కానీ బిల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏమీ లేవు అని కాక్ చెప్పింది ఇది మూడో పాయింట్ అంటే మనకు అన్నీ అడుగుతారే మీరు హాస్టల్స్కి మీరు వెళ్తే మీరు అవి తీసుకురా సర్టిఫికేట్లు తీసుకురా మీకు ఎందుకు డబ్బులు ఇవ్వ ఫీజు రీఇంబర్స్మెంట్ అంటే మీరు ఇన్ని అడుగుతారే కాక్ అడిగితే వీళ్ళు ఇవ్వలా ఒక బడ్జెట్ తీసుకుంటాం మీకు అర్థం కావాల్సింది అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి అంటే ఉదాహరణకు ఒక బడ్జెట్ వేసుకుంటాం ఉదాహరణకు 5000 రూపాయలు ఉంటే కొంత ఎలక్ట్రిసిటీ కొంత తిండికి కొంత స్కూల్ పిల్లల ఖర్చులకి కొంత వినోదానికి కొంత హాస్పిటల్ ఖర్చులకి అనుకోకుండా అతిథులు వస్తే ఒక బడ్జెట్ కట్ డౌన్ చేసుకుంటాం మనకున్న 10,000ని ఆ రోజు ఎక్స్ట్రా ఖర్చు ఏదైనా వస్తే సినిమాలకి 2 సార్లు వెళ్లకుండా మానేస్తాం అలా బడ్జెట్ అడ్జస్ట్ చేసుకుంటాం సో ఇది అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్ అంటే ఇచ్చిన గివెన్ బడ్జెట్కి దానికి చూపించకుండా వేరే దానిని వాడాల్సిన దానికి ఖర్చు పెట్టకుండా వేరే దానికి ఖర్చు పెడితే మనం దీనికి వాడాం అని చెప్పడం మన ఇంటి ఇళ్లలో జరుగుతాయి మన ఇళ్లలో జరుగుతాయి అలాంటిది ఒక రాష్ట్రం ఇన్ని వేల కోట్లు అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ అని మిమ్మల్ని అడిగితే ప్రభుత్వం ఎక్కడా చూపించలేదు బిల్స్ లేవు ఇది కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉన్న కాక్ చెప్పింది ఇది మూడో పాయింట్
కాకు చెప్పిన ఫోర్త్ పాయింట్ ఈ 21-22 ఆర్థిక సంవత్సరానికి వైసీపీ వాళ్ళు అన్నారు కదా నవరత్నాలు ఇచ్చేస్తాం మీ బతుకులు బాగు చేస్తామని ప్రతిపాదించిన సంక్షేమ పథకాలకే పెన్షన్ కానుక కానీ ధరల స్థిరీకరణ కానీ నిధికి కానీ చివరికి మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో గర్భిణీ స్త్రీలకి పేదలకి మందులు కొనుక్కోవడానికి కానీ ఆ సంక్షేమ పథకాల బడ్జెట్ 7762 కోట్లు ఈ బడ్జెట్లో వీళ్ళెక్కడ వాడలేదండి ఇచ్చిన బడ్జెట్ చెప్పారు అది ఆ పథకాలకు పంపించలేదు మరి ఎక్కడికి వెళ్ళింది బడ్జెట్ పెన్షన్ రావట్లేదు వైట్ రేషన్ కార్డ్స్ తీసేశారు 1800 కోట్ల వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇవ్వలేదు రైతు చచ్చిపోతా ఉంటే ధరలు లేవని రైతులకి అండగా ఉండడానికి రైతుల ధర స్థిరీకరణ నిధి ఉంటుంది దానికి 300 కోట్లు అది ఇవ్వలేదు 390 కోట్లు మన పెద్దోళ్ళకి హాస్పిటల్స్కి మందులకి మాకులకి గర్భిణీ స్త్రీలకి ఐరన్ టాబ్లెట్స్ కానీ మిగతా పోషక వాళ్ళకి కావాల్సిన మినరల్స్కి టాబ్లెట్స్కి దానికి కూడా బడ్జెట్ ఇవ్వలేదు అది ఒక 390 కోట్లు అది గర్భిణీ స్త్రీలకు కావాల్సిన కాల్షియం కానీ ఐరన్ టాబ్లెట్స్ కానీ ఇలాగ పెద్దలకి బీపీ టాబ్లెట్స్ అని బేసిక్గా ఫ్రీ మెడిసిన్కి దీనికి కూడా వాళ్ళ దగ్గర సమాధానం లేదు మన ఏలూరులో హాస్పిటల్ బాగుందా డాక్టర్స్ ఉన్నారా మన ఏలూరు హాస్పిటల్ టెర్షియరీ హాస్పిటల్ అంటారు పెద్ద ఆసుపత్రి ప్రైమరీ హెల్త్ కేర్ సెకండరీ హెల్త్ కేర్ టెర్షియరీ హెల్త్ కేర్ టెర్షియరీ హెల్త్ కేర్ అంటే పెద్ద ఆసుపత్రి పెద్ద ఆసుపత్రిలో సరిగ్గా డాక్టర్లు ఉన్నారా మనకి ఏలూరులో మెషినరీ ఉందా వైద్య సదుపాయాలు సరిగ్గా ఉన్నాయా ఎలాగ వీళ్ళు మందులకు డబ్బులు ఇవ్వట్లేదు పెద్ద మనిషి ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ టెరిషరీ హెల్త్ కేర్కి సెంటర్ 250 కోట్లు ఇచ్చింది దాంట్లో కనీసం 15-20 కోట్లు పెడితే మన పెద్ద ఆసుపత్రి చాలా బాగుండేది ఏలూరు పెద్ద డబ్బులు ఇవ్వలా పెట్టకపోగా 250 కోట్లు ప్రతి ఊర్లో ఉండే పెద్ద ఆసుపత్రులను అభివృద్ధి చేయమని ఇస్తే 250 కోట్లు డైవర్ట్ చేశాడు వాటి ఖర్చు పెట్టకపోతే డబ్బులు వెనక్కి వెళ్ళిపోవాలి కేంద్రానికి వెళ్ళిపోవాలి కేంద్రానికి కూడా తిరిగి ఇవ్వలేదు ఆ డబ్బు కూడా దోచేశాడు ఈ జగన్ అనే ముఖ్యమంత్రి 151 మంది ఎమ్మెల్యేలు 30 మంది ఎంపీలు ఉండి ఈ 70-30 గవర్నమెంట్ అంటే 70 మందిని వదిలేసి 30 మందికి ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి ఇది కూడా మీరు ఆరోగ్యశ్రీ ఇచ్చేస్తే అన్నీ అయిపోతారు ఆరోగ్యశ్రీ ఇస్తే అవ్వదు సరిపోదు ప్రభుత్వ ఆసుపత్రులను చంపకూడదు టెరిషరీ హాస్పిటల్ ఈ రోజున మన ఏలూరులో పెద్ద ఆసుపత్రి సరిగ్గా లేదు అంటే ఆ డబ్బుని జగన్ దోచేశాడు వైసీపీ 537.69 కోట్లు స్త్రీ శిశు సంక్షేమానికి దివ్యాంగుల సంక్షేమానికి అలాట్ చేసింది దీని కాక్ చెప్పింది ఏంటంటే 537 కోట్లలో కేవలం 4% ఖర్చు పెట్టారని 21.79 కోట్లు ఖర్చు పెట్టారు అంతే 500 పైచిలు కోట్లకి 4% ఖర్చు పెట్టారు మీరు అర్థం చేసుకోండి దివ్యాంగులు ఏడుస్తూ ఉన్నారు డబ్బులు సరిపోవట్లేదు 3000 కూడా తీసేస్తూ ఉన్నారు ఒక యూనిట్ ఎక్కువైందని చెప్పి మా తీసేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు ఇది బాధ దీని గురించి ఎవ్వడు మాట్లాడు ఇప్పుడు మీరు చెప్పండి నేను దేని గురించి మాట్లాడుతున్నాను నేను ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నానా జగన్ వ్యక్తిగత గురించి మాట్లాడుతున్నానా మీరు చెప్పండి మీ భవిష్యత్తు కోసం కదా మీ భవిష్యత్తు కోసం కదా నేను మాట్లాడేది నేను ఎందుకు తిట్లు తింటున్నాను మరి నా భార్య ఎందుకు తిట్లు తింటా ఉంది బయటికి రాని నా భార్య ఎందుకు తిట్లు తింటా ఉంది ఎప్పుడు ఇంటి బయట ముఖం చూడ నా తల్లి ఎందుకు వీళ్ళ నోట్లో పడాల్సి వస్తుంది నేను మీకోసం చేస్తున్నాను గుర్తుపెట్టుకో మీకోసం తింటున్నాను తిట్లు వీళ్ళు ఎలా అయిపోయారంటే వైసీపీ వాళ్ళు ఒకసారి మహాప్రస్థానానికి యోగ్యతా పత్రం ముందు మాట రాస్తా చలం గారు ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే మహాప్రస్థానం ఎంత గొప్పదని చెప్పడానికి అన్నీ మాట్లాడుతూ రసజ్ఞత రసహృదయం ఉండాలని చెప్తూ ఒకరోజు ఆయన మద్రాసులో అప్పుడు మద్రాస్ ఇప్పుడు చెన్నైలో ఏదో ఒక సముద్రం దగ్గర ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటే సూర్యుడు అస్తమించిన తర్వాత ఎర్రగా ఉన్న ఆకాశం సాయం సంధ్యని చూస్తూ ఉన్నారండి చూస్తూ ఉంటే వెనకాల ఒక తెలిసిన ఆయన ఒక ఆయన వచ్చి ఏం చెల్లంగారు ఏం చూస్తారు అంటే సంధికేసి చూస్తున్నాను అన్నాడు సంధికేసి చూస్తున్నానని ఎవరా అమ్మాయి అండి నాకు తెలియట్లేదు అని
అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే సంధి అనే పదం అమ్మాయి అనుకుంటారు. అంత అట్లాగా అతనేమో తెలియక మాట్లాడాడు. ఇట్లా నేను ఏం మాట్లాడినా వక్రీకరించి మాట్లాడేది, వక్రీకరించి మాట్లాడే ఈ వంకర బుద్ధి, హాస్యాన్ని వెకిలితనం అనుకునే ఈ వైఎస్ జగన్, ఈ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడతాడు. నన్ను వ్యక్తిగతంగా దూషిస్తాడు. మన ఏలూరు సమస్యలకే వద్దాం. 300 మంది స్పృహ కోల్పోయారు కదా మనకి, 300 మంది జబ్బులు వచ్చి పడిపోయారు. ఒకరోజు పడిపోయారు, 300 మర్చిపోయారా మీరందరూ? మీకు గుర్తుందా అది? ఈ రోజుకి దాని మీద రిపోర్ట్ లేదు. 300 మంది ఎందుకు మూర్చపోయారు, ఎందుకు కింద పడిపోయారంటే ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ రోజు దాకా దాని మీద రిపోర్ట్ ఇవ్వలేదు. మళ్ళీ రేపొద్దున భవిష్యత్తులో మీరందరికీ ఆరోగ్యాలు బాగుండాలి కదా, ఎందుకు పడిపోయారని మీరు తెలుసుకోకపోతే ఎట్లా? అది ప్రభుత్వం బాధ్యత కదా. ఒకటే మీరు నమ్మండి, బుగ్గలు నిమిడితే కౌగిలించుకుంటే ఆ నాయకులను దయచేసి నమ్మద్దు. మీరు మాటలతో గారడీ చేసేవాళ్ళు నమ్మద్దు. మీరు నమ్మాల్సింది చేతల్లో నిలబడేవాడిని మీరు చూసి మీరు నమ్మండి. అలాగే ఏలూరు ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు గారు, మన నగరపాలక సంస్థలో ఎన్ని అక్రమాలు జరిగినాయి, ఈ నగరపాలక సంస్థలో ఎన్ని అక్రమాలు జరిగాయి చెప్పి దాదాపు 1800 పేజీల రిపోర్ట్ రాశాడు. 1800 పేజీల రిపోర్ట్ రాస్తే ఈరోజు దాకా దాని గురించి మాట్లాడలేదు. ఒక నిజాయితీ గల అధికారి మాట్లాడితే పంపించేశారు బయటికి, ట్రాన్స్ఫర్ చేసి పంపించేశారు. అది ప్రభుత్వం చేస్తుంది. ఇందాక మీకు చెప్పాను ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ 300 పడకది. మీకేం చేశారు చెప్పండి? డాక్టర్స్ లేరు, మెషిన్స్ లేవు, సరైన సదుపాయాలు లేవు, మన సరైన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉందా? ఇట్స్ అ డ్రీమ్ అది. ఏలూరుకి ఎప్పటి నుంచి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి ఉండాలని దాన్ని ఎవడు పట్టించుకోలేదు. ఇది కేంద్ర అమృత్ పథకంలో డబ్బులు ఇచ్చారు, గ్రాంటెడ్ 37 crores పైన. ఈ రోజున మీరు భవిష్యత్తులో మురుగునీరు బయటకు వస్తుందంటే ఈ ప్రభుత్వం చేయలేకపోవడం. ఎందుకు చేయలేకపోతుంది? డబ్బుల్లో కాంట్రాక్ట్లు తినేయాలి, కాంట్రాక్ట్ కుదరలేదు, డబ్బులు పనులు జరగట్లా మీరు మురికిలో ఉంటామన్నారు. ఎలా దోచేస్తారని చెప్పడానికి ఏలూరులో ఇతను చెప్తాడు క్లాస్ వార్ అని చెప్తాడు ఈ మనిషి, పెద్ద మనిషి. క్లాస్ వార్ అంటే పేదల్ని దోచుకోవటం కదా. మన ఏలూరులో పేదల ఇళ్ళు నిర్మాణానికి అనంతపురం నుంచి వచ్చిన ఒక వైసీపీ నాయకుడు 100,000 రూపాయలకి ఇల్లు కట్టిస్తానని చెప్పి ప్రతి పొదుపు సంఘాలు, మహిళా పొదుపు సంఘాల దగ్గర 35,000 తీసేసుకున్నాడు ఈ వ్యక్తి. తీసుకొని జెండా ఎత్తేసాడు. ఇప్పుడు దాకా ఎవడు మాట్లాడలేదు, ఒక్కడు మాట్లాడలా. మీకు డిగ్రీ కాలేజ్ ఉంది కదా, మీ డిగ్రీ కాలేజ్ సొంత బిల్డింగ్ ఉందా? ఇక్కడ ఏలూరు డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ ఉందా? ఎందుకు లేదు? 80 కోట్లు ప్రతిపాదనలు ఉన్నాయే, మీరు ఒకసారి ఆలోచించండి. ఉదాహరణ రైతాంగం ఉంది, మనకి నిమ్మ పంట ఎక్కువ, రోజుకి దాదాపు 500 టన్నులు వస్తాయి సీజన్లో. సరైన ధర ఉండదు, నష్టపోతూ ఉంటారు, స్టోరేజ్ ఫెసిలిటీస్ లేవు. దీని గురించి ఒక్కడు మాట్లాడు, ఏదైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ బూతులు తిట్టాలి, పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళని తిట్టాలి, పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టాలి, పవన్ కళ్యాణ్ భార్యను తిట్టాలి. లేని భార్యను పట్టుకురండి సన్నాసులారా. క్లాస్ వార్ అని మాట్లాడతారు వైఎస్ జగన్. 118 సంవత్సరాల కృష్ణా జూట్ మిల్ ఉంది, 3,000 మంది పనిచేస్తున్నారంటే దాదాపు 10,000 మంది ఆధారపడి ఉన్నారు కృష్ణా జూట్ మిల్ మీద. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 10,000 మంది. దానికి అనుబంధంగా ఉండే పరిచిన చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు. మూసేస్తే ఎవరు ఎందుకు మాట్లాడలా, ఎందుకు దాని గురించి యాజమాన్యంతో మాట్లాడలా, ఎందుకు వాళ్ళకి అండగా నిలబడలా, ఎందుకు చేయలేదు? ఇంట్రెస్ట్ లేదు. మీరు ఓట్లేశారు, అందరూ అతను తిరగగానే అందరూ నమ్మి ఓట్లేశారు. యువత ఓటేశారు, పెద్దలు ఓటేశారు, కార్మికులు పట్టుకొట్టాడు. ఈరోజు నేను కార్మికుల కోసం మాట్లాడుతూ ఉంటే నన్ను కూర్చొని పెద్ద మనిషి, నేను క్లాస్ వారిని రిప్రజెంట్ చేస్తున్నానంట. పేదల కడుపు కొడుతుంది జగనా నేనా మీరు చెప్పండి. ప్రతిసారి ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ఏ పార్టీ ఎవరైనా సరే చాలా తెలివిగా మాట్లాడుతారు, ఓట్లు చీలగొట్టేయాలి. ఉదాహరణకి ప్రతి నియోజకవర్గంలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఎంత జనాభా ఉంది, వాళ్ళకి ఏది అనుకూలంగా మాట్లాడితే బాగుంటుంది, ఇది తెలివితేటలు. నాకు ఆ తెలివితేటలేవు, నాకు మనసే ఉంది. మనుషులంతా నా వాళ్ళు అనుకుంటాను తప్ప ఒక కులం నాది అనుకోలేను. ఏలూరులో మాల, మాదిగ, తూర్పు కాపు, రజక, కాపు, కమ్మ, క్షత్రియ, వైశ్య, యాదవ, నాయి బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, పద్మశాలీలు, కొప్పులు వెలమ, నూర్ భాషాలు, ముస్లింలు, ఇతరులు అన్ని కలిపి ఇన్ని కులాలు
ఎవరికాళ్ళకి ఇండివిజువల్ సమస్యలు ఉన్నాయి. నేను మాట్లాడేది పెద్ద ఆసుపత్రి బాగలేకపోతే అన్ని కులాలను ఇంపాక్ట్ చేస్తాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోతే అన్ని కులాలని కొడుద్ది, వరదలు వచ్చి మునిగిపోతే అన్ని కులాలని కొడుద్ది, డిగ్రీ కాలేజ్ లేకపోతే అన్ని కులాలని కొడుద్ది. అందుకే విద్య, వైద్యం, ఉపాధి చాలా కీలకమైనవి. రిజర్వేషన్లు ఇస్తారా, కాపులకి రిజర్వేషన్ ఇస్తారా లేదా, ఇంకా రిజర్వేషన్లు బీసీలకి పెంచుతారా లేదా, అవి తర్వాత విషయాలు. బేసిక్గా బతకడానికి విద్య, చదువుకోవాలి, ఏదైనా చదివితే ఉపాధి కావాలి, ఏదైనా జబ్బు వస్తే వైద్యం చేయించుకోవాలి. బేసిక్, నేను వీటి కోసం ప్రయత్నం చేస్తున్నా, నేను అద్భుతాలు చేస్తానని చెప్పట్లా, కానీ విద్య, వైద్యం, ఉపాధి మటుకు నా ప్రాణం పోయే వరకు నేను మీకు అండగా ఉంటాను, వాటిని సాధించే వరకు. ఏలూరు అనగా నా కొల్లేరులో లేక్ గుర్తొచ్చింది, పాట ఉండేది మాకు అలాంటి కొల్లేరు. ఎందుకంటే జనసేనది పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. కొల్లేరు మీకు తెలియదు, దాని విలువ తెలియదు. 20 లక్షల పక్షులు వచ్చాయి ఒకప్పుడు, 65 రకాల మత్స్య జాతులు, చేపల జాతులు, 16 రకాల మొక్కలు, మొక్క జాతులు, వృక్ష జాతులు అన్నీ అంతరించిపోయినాయి, రావట్లా. సాల్ట్ కంటెంటు, ఉప్పు శాతం కొల్లేరు లేక్లో ఒకప్పుడు అది 3% ఉండాల్సింది, ఈరోజున 12% వచ్చింది. బయటికి వెళ్ళలేకపోవటం వల్ల 74 గ్రామాలు మునిగిపోతాయి, కొల్లేరు విషతుల్యం అయిపోతూ ఉంది. ఒక్కళ్ళు మాట్లాడరు దీని గురించి. కొల్లేరుని రక్షించుకోవటం అంటే మీ భవిష్యత్తుని రక్షించుకోవటం, మీ భవిష్యత్తుని. అలాంటి కొల్లేరుని సంరక్షించుకునే బాధ్యత జనసేన తీసుకుంటుంది. యువత మీరున్నారు ఇక్కడ, మీరందరూ ఉన్నారమ్మా, జాగ్రత్తగా వినండి. మీకు డబ్బులు పెరుగుతున్నాయి, మీకు ఆదాయం పెరుగుతుందా? మీకు ఆదాయం మీకు ఎందుకు పెరగట్ల? బేసిక్ కామన్ సెన్స్ చెప్తున్నా, బేసిక్ కామన్ సెన్స్. ఒక దేశం అభివృద్ధి అవుతుందంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుంది. భారతదేశంలో భాగమే కదా ఆంధ్రప్రదేశ్. డబ్బులు బాగా పెరిగిపోతున్నాయంటే మన జీవన ప్రమాణం పెరగాలి. అంటే మీకు చదువుకోవడానికి మీకు ఇబ్బంది పడకూడదు. మీరు హాస్టల్లో ఉంటే హాస్టల్ డబ్బులు రావాలి. రోడ్ల మీద వెళ్ళాలంటే రోడ్లు బాగుండాలి. ఇదే కదా దేశం అభివృద్ధి అవుతుంది. దాంతోపాటు రాష్ట్రం అభివృద్ధి అవుతుందంటే జగన్ అభివృద్ధి అవ్వటం కాదు, వారి కుటుంబం అభివృద్ధి అవ్వటం కాదు, మంత్రులు అభివృద్ధి అవ్వటం కాదు, మనం అభివృద్ధి అవటం. మన అభివృద్ధి అంటే ఏంటి? కనీస వసతులు, మన పెద్ద ఆసుపత్రి బాగుంటాం, ఇవన్నీ ఎక్కడ కనిపించినప్పుడు తప్పెక్కడ ఉంది? అది మీరు ఆలోచించాలి. మనం అప్పుల్లోకి వెళ్ళిపోతున్నాం, వ్యక్తులు డబ్బులు వచ్చేస్తూ ఉన్నాయి, ఇండివిజువల్స్ డబ్బులు వస్తున్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యే 100 కోట్లు దోచేస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి ఒక లెక్క ఉంది ఇక్కడ. ఒక షాప్కి వెళ్తే మీరు ఫోన్పే వాడతారు కదా, మీరు అందరూ ఫోన్పే వాడతారు, ఫోన్పే డిజిటల్ వాడతారు కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తా ఉంది? ప్లీజ్ డిజిటల్ పే, కాఫీ తాగినా చాయ్ తాగినా డిజిటల్ పే అంటారు. ఒక మందు షాపుల్లో మటుకు డిజిటల్ పే లేదు, పూర్తి క్యాష్. ఇక్కడ పూర్తి క్యాష్. వచ్చిన ఆదాయం 125,000 కోట్ల మద్యం మీద వచ్చింది. ఎవరి పెద్ద మనిషి? క్లాస్ వార్ అని చెప్పే పెద్ద మనిషి, మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి హయ్యెస్ట్ ఇన్కమ్ చూశాడు, 125,000 కోట్లు. దీంట్లో వాళ్ళు చూపిస్తున్న ఆదాయం 97,000 కోట్లు, మిగతా 30,000 కోట్లకి లెక్కలేదు. ఎక్కడికి వెళ్ళింది ఆ లెక్క? క్యాష్ రూపంలో ఉందో రేపొద్దున ఎలక్షన్స్కి వాడతారు, మీ ఓట్లు కొనడానికి వాడతారు, మీ భవిష్యత్తుని కొనడానికి వాడతారు. మీకు భద్రత లేకుండా ప్రతి రౌడీ ఎదవలు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పాల్చేయడం వాళ్ళు ఓట్లు కొంటారు. అందుకని మీరు ఆలోచించుకోండి. జగన్, జగన్ సావధానంగా విను, నువ్వు మద్యపాన నిషేధం విధిస్తానని చెప్పావు, అధికారంలోకి వచ్చావు. నేను పోరాట యాత్రలో వైజాగ్ సీతమ్మ దారికి వెళ్తూ ఉంటే ఆడపడుచులాపి అన్న మద్యాన్ని ఇబ్బందిగా ఉంది అంటే నేను చూస్తానని చెప్పా, నాకు ఇవ్వండి అని. నువ్వు ఆ సెంటిమెంట్ని తీసుకొని మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి మద్యం మీద నువ్వు డబ్బులు సంపాదిస్తూ ఉన్నావు జగన్. ఎలా చేస్తున్నావండి జగన్? జంగారెడ్డిగూడెంలో 32 మంది కల్తీ సారా దాకా చనిపోయారు జగన్. 32 ఆడపడుచుల మెడల్లో తాలిపట్లు తెంపేశావు జగన్. నువ్వు 32 ఆడపడుచుల చేతుల్లో తాలిపట్లు తెంపేశావు జగన్. నువ్వు ఏం చేయాలి? మీ కోపం రాదా? మనకేనా, వాళ్ళకి లేదా రూల్ ఆఫ్ లా?
మీరు ఆలోచించండి. మీరు ఆలోచించకపోతే భవిష్యత్తు మీరే నష్టపోతారు. నాకు ఏమి ఫరక్ పడదు, నా జోలికి వస్తే డొక్క చించేస్తాను, నాకు ఇబ్బంది లేదు, నా జోలికి ఎవడు రాడు, నా జోలికి ఎవడు రాడు, వచ్చినది నేను చూసుకుంటా. ఎందుకు మీ గురించి తపన పడుతున్నానంటే మీరు భయపడతారు. నిస్సహాయత ఉండకండి, దయచేసి ప్రశ్నించండి, యాజిటేట్ చేయండి, ప్రతి ఎమ్మెల్యేని అడగండి, 30,000 కోట్లు ఎక్కడ దోచేశారు, మళ్ళీ మా భవిష్యత్తుని కొంటానిక అని చెప్పి ఊరు ఊర వాడవాడ తిరుగుతున్న ఎమ్మెల్యేస్ని ప్రతి ఒక్కరిని అడగండి. ఒక మనిషి చనిపోతే మన శత్రువు అయినా సరే గౌరవిస్తాం, చనిపోతున్న శవం వెళ్తుంటే ఒక అడుగు వెనక్కేస్తాం. అలాంటి చనిపోయిన శవాలని, పడిపోయిన శవాలని, దిక్కులేని శవాలని ఫ్లాష్ టీమ్ అని చెప్పి మన ఏలూరులో 18 సంవత్సరాల నుంచి శాంతివనం మన శ్మశానాన్ని శుభ్రం చేసి సమిష్టిగా పాపం కృషి చేస్తుంటే వాళ్ళని అసాంఘికం అని చెప్పి, యాంటీ సోషల్ అని చెప్పి ఆ కోల్డ్ బాక్స్లో శవాలుంటే పోక్లైనర్ పంపించి ధ్వంసం చేశారు ఆ సంస్థను. మీరు చెయ్యరు, చేసే వాళ్ళని చేయనివ్వరు. అనాథ శవాలని పాతిపెట్టే ఒక గొప్ప గుణం ఉన్న వ్యక్తులను కూడా వీళ్ళు పనిచేయనివ్వట్ల, అంటే వాళ్ళ చెప్పుల కింద, వాళ్ళ చేత కింద పడి ఉండాలి, వాళ్ళ చెప్పుల కింద పడి ఉండాలి మనం. మీరు ఒకసారి ఆలోచించండి. దీన్ని మాట్లాడితే జగన్ ఏమంటాడు, నన్ను నువ్వు హైదరాబాద్లో ఉన్నావు, హైదరాబాద్లో ఉన్నావు అంటాడు. డబ్బులు నీలాగా దోచేయలేదు జగన్, నేను అడ్డగోలుగా దోచేయలేదు. మా నాన్నగారు మీ నాన్నలా ముఖ్యమంత్రి కాదు జగన్. ఒక సాధారణ కానిస్టేబుల్ నుంచి అబ్కారీ శాఖలను ఏఎస్గా రిటైర్డ్ అయిన వ్యక్తి, ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆంధ్రప్రదేశ్కి జగన్. మీ నాన్నగారులాగా వచ్చి 6% కమిషన్లు తీసుకునే జగన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద, చాలా ఒక మామూలు ప్రభుత్వ ఉద్యోగి జగన్. మాకు వేరే దారి లేదు, సినిమాలు సంపాదిస్తే ఆ సినిమా వచ్చిన డబ్బులు మేము ఖర్చు పెడుతున్నాం, కౌలు రైతులకు ఇస్తున్నాం ఆ డబ్బులు. నీలాగా రైతాంగం దొయ్యట్లేదు జగన్. ఈ మాట్లాడితే నువ్వు లేవు లేవు అంటాడు. మీరు చూడండి, ఇన్ని రోజులకి, ఇన్ని సంవత్సరాలకి ఒక ప్రెస్ మీట్ ఇవ్వలేదు అతను. ప్రెస్ని ఫేస్ చేశాడు ఒకసారి, ఒక ప్రెస్, ఒక జర్నలిస్ట్ని అడగండి, ఒక మీడియా మిత్రులను అడగండి. ప్రెస్ వాళ్ళని కొట్టించడం, భయపెట్టడం తప్ప ఒక్క ప్రెస్ మీటింగ్ పెట్టలా. ఎందుకు పెట్టలా? నీకు భయం, నిన్ను అడుగుతారని భయం నీకు, నీ లోపాలని బయటికి తీస్తారని భయం జగన్ నీకు. అందుకు పెట్టవు, బయటికి రావు, పరదాలు కట్టించుకుంటావు మహారాణిలాగా. మహారాణిలాగా పరదాలు కట్టించుకుంటా రోడ్డు మీద వెళ్తుంటా పెద్ద మనిషి, ఎవరు చూడకూడదంట, ఎవరు చూడకండి. కానీ ఎందుక ముఖ్యమంత్రి అయ్యో, వెళ్ళి మీ కూర్చోలేపా ఇడుపులపై ఎస్టేట్లో కూర్చోలేపా, ఇక్కడ నుంచి వచ్చావు ఇక్కడికి. నువ్వు ఏ పల్లికి తిరగవు, ఏ గ్రామానికి తిరగవు, ఏ పల్లికి వెళ్ళవు, ఏ పల్లికి వెళ్ళని కాడికి నువ్వు తాడేపల్లిలో కూర్చుంటే ఏంటి, దాచేపల్లిలో కూర్చుంటే ఏంటి. ప్రభుత్వంలో ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత అనేది ఉండాలి. ఇండియా టిక్టాక్ని బ్యాన్ చేసింది, దాని కారణాలు దానికి ఉన్నాయి. చైనా ఫేస్బుక్ని బ్యాన్ చేసింది. జగన్ జీవోల్ని బ్యాన్ చేశాడు, ఎంత ఖర్చు పెడుతున్నావు ఏ జీవోలు తెలియకుండా. మన హక్కు అది. జగన్ నువ్వు జీవోలు ఎందుకు బ్యాన్ చేస్తున్నావు, నువ్వు ఏటిని దాచుకుంటున్నావు, నువ్వు ఎందుకు ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం బయటికి రావాలి, నీకు హక్కు లేదు, బయటికి అన్నీ తీసుకురా, తీసుకొస్తాం, ప్రభుత్వం మారగానే నీ ప్రభుత్వం దిగ్గానే నిన్ను ఊరు ఊరు వాడవాడ వెంటాడుతాం జగన్. వి విల్ మేక్ యూ అకౌంటబుల్ జగన్. ఆంధ్రప్రదేశ్ జనానికి, ప్రజలకి, ఆడపడుచులకి, ప్రతి ఒక్కరికి నేను అకౌంటబుల్ చేస్తాం జగన్. 21-22లో 37,942 రోడ్డు యాక్సిడెంట్, ఇది రాష్ట్ర డీజీపీ చెప్పింది ప్రెస్ మీట్లో. 14,230 మంది చనిపోయారు. అంటే ప్రతి 3 యాక్సిడెంట్లకి ఈ 2 సంవత్సరాల్లో ఒక మనిషి చచ్చిపోయాడు. ప్రతి 3 యాక్సిడెంట్లకు ఒక మనిషి చచ్చిపోయాడు. ఎవరిది బాధ్యత? నువ్వు రోడ్లు సరిగ్గా వేసి అన్నీ చేసి చేస్తే అప్పుడు జనం చనిపోయారంటే స్పీడింగ్కి వెళ్ళారో ఇంకోటో ఇంకోటో అర్థం చేసుకోవచ్చు. అవి చేయలేదా నువ్వు? మరి డబ్బులు ఏం చేసావు నువ్వు రోడ్లు వేయని కాడికి? రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద నువ్వు తీసుకున్న డబ్బుల్ని రోడ్లు వేయకుండా ఏం చేసావు? రెల్లి సోదరులది చూస్తూ ఉంటే బోర్డు నాకు ఒకటే వచ్చింది. కాకినాడకి వెళ్ళినప్పుడు
ఒక రెల్లి దంపతులు నా దగ్గరికి వచ్చి, మేము పారిశుద్ధ కార్మికులు అన్న, మేము చెత్తను తీసి ఊడ్ చేస్తాం, అలాంటి చెత్త తీసే మాకు కూడా ఈ జగన్ అనే వ్యక్తి వచ్చి చెత్త ట్యాక్స్ వేసాడు మాకు కూడా అని. ఆర్టీసీలో పనిచేసే వాళ్ళకి ఒక డిస్కౌంట్ ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. రైల్వేలో పనిచేసే వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. చెత్త తీసే వాళ్ళకి కూడా చెత్త ట్యాక్స్ వేసిన ఒక చెత్త ముఖ్యమంత్రి జగన్. టు స్ట్రెంగ్థెన్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే మనందరం కృషి చేయాలి. డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, గ్రాంటెడ్గా తీసుకోకండి. చాలామంది అడుగుతున్నారు, మళ్ళీ నువ్వు గెలుస్తావా లేదని అడుగుతా ఉంటే నేను ఒకటే చెప్పా, నా గెలుపు ఓటమి నాకు తెలియదు, పోరాటం ఒకటే తెలుసు. దేనికి? చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారో వెళ్ళిపోయారు, ప్రధానమంత్రులు వచ్చారో వెళ్ళిపోయారు. ఎవరిని గుర్తుపెట్టుకుంటాం? సరిగ్గా పనిచేసే వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం. భగత్ సింగే గుర్తుంటాడు, చంద్రశేఖర్ ఆజాదే గుర్తుంటాడు, బాబాసాహెబ్ అంబేద్కరే గుర్తుంటాడు, గాంధీ గారే గుర్తుంటారు. వీళ్ళెవరికి పదవులు లేవు. పదవుల కోసం వెంపర్లాడితే నాకు పదవులు రావు. యుద్ధం చేసి ప్రజలకు అండగా నిలబడితే, ప్రజలకి నచ్చితే, మా ఆడపడుచులకి మా అన్నదమ్ములకి నచ్చితే మేబీ నన్ను గెలిపించచ్చేమో నాకు తెలీదు. కానీ నేను చాలా నిస్వార్థంగా యుద్ధం చేయడానికే ఉన్నాను. ఈ దేశంలో మీ ఉదాసీనత చాలా డేంజరస్. ఇక్కడ మీరు వినండి అమ్మా, మీరు జాగ్రత్తగా వినండి, మీ భవిష్యత్తు కోసం చెప్తున్నా. మన ఆడపడుచుల్ని కాపాడుకోకపోతే, రౌడీలకి వదిలేస్తే ఆడపిల్లల మాన ప్రాణ సంరక్షణలు దెబ్బతింటాయి. 15 ఏళ్ల అమర్నాథ్ తన అక్కని రక్షించడానికి వెళ్తే చెరుకు తోటల్లో పెట్రోల్ వేసి చంపి కాల్చేశారు. ఎలా ధైర్యం వచ్చింది వాళ్ళకి? ముఖ్యమంత్రి జగన్, ఇన్ని రేపులు జరుగుతూ ఉన్నాయి మన సమాజంలో. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో. నాకు ఎలా తెలిసింది? ఢిల్లీలో ఉండే నీగా వర్గాలు నాకు చెప్పినవి. మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 29,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నీకు తెలిసి ఆ సంగతి అంటే, రెగ్యులర్గా ఉంటాయి కొంతమంది మిస్ అవుతారు, ఇంత నాకు తెలియదంటే. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ మొత్తంకి ఎన్సీబీ రిపోర్ట్ ఇస్తే 29,000 పై, దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళ మీద రివ్యూ పెట్టావా జగన్? నువ్వు నీ ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అయితే నువ్వు ఇలాగే చేస్తావా? 18,000 పై చిలుకు అమ్మాయిలు ఇంటికి రాకపోతే నువ్వు ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? డీజీపీ గారిని కూడా అడుగుతున్నా, ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? మీరు ఎందుకు మిస్ అవుతున్నారు? ఎందుకు? నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే, కేంద్రం నిఘా వర్గాలు నాకు చెప్పింది మిస్సింగ్ కేసులు లేవని కాదు, ఉన్నాయి. ఇంత స్థాయిలో ఎందుకు ఉన్నాయంటే, వాళ్ళు ఒక అబ్జర్వేషన్ చెప్పారు, ప్రతి ఊర్లో వైసీపీ ఈ వాలంటీర్స్ టీమ్ని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవడు ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళు ఎవరిని అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను, మీరు దయచేసి దీన్ని శోధించండి. నా కేంద్రం నీగా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో, ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్నిళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏమేమి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషను కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే, వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలామంది పెద్దల హస్తం ఉంది. ఇది నాకు కేంద్ర నీగా వర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి, ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పారు. అందుకని చెప్తున్నాను ఈరోజు, జగన్ ఇంతమంది ఉసురు తీసుకుంటున్నా, నువ్వు నీకు ఉండొచ్చు చూడు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అంటాం కదా, నరజాతి చరిత్ర సమస్తం
దరిద్రుల్ని కాల్చుకు తినడం, బలవంతులు దుర్బల జాతిని బానిసల్ని గావించారని శ్రీశ్రీ అన్నట్టుగా మనం బలహీనులుగా ఉన్నంత కాలం ఎంతసేపు మనం అడుక్కునేలాగా ఇట్లా ఉంటే మనల్ని ఎక్కి తొక్కేవాడే ఉంటాడు, జగన్ లాంటివాడు ఉంటాడు మన నాయకుడిగా. మీరు మారకపోతే, మీరు ఆలోచించకపోతే, మీరు మనసు పెట్టకపోతే, మీరు ఆలోచన పెట్టకపోతే మీ జీవితాలు ఇలాగే ఉంటాయి. నాలాంటి వాళ్ళు లక్ష మంది వచ్చినా బాగుపరచలేడు ఈ ఆంధ్రప్రదేశ్ని. మా కులం అని కొట్టుకున్నంత కాలం ఈ రాష్ట్రం బాగుపడదు. తిరువళ్ళువారు చెప్తాను, ఒకటే చెప్తాను, జగన్ నీ గురించేది. చిన్నప్పుడు నేను చెన్నైలో ఉన్నప్పుడు తిరువళ్ళువారిని ఒక సెయింట్ ఉండేవాడు, ఆయన మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు చెప్తా ఉండేవాళ్ళు తిరువళ్ళువారి గురించి. తిరుక్కురల్ అంటారు, అవి ఒక రెండు పొయిటిక్ లైన్స్, అది ఫిలాసఫీ, వేదాంతం, నీతి శాస్త్రం, సామాజిక సత్యాల గురించి ఇవన్నీ ఉంటాయి. దాంట్లో ఒక రాజు గురించి మాట్లాడతాడు, ప్రజల్ని అడ్డగోలుగా పన్నులతో బాధించేవాడికి, దారిలో వెళ్తున్న ప్రజల్ని దారి దోపిడీలు చేసేవాడికి ఇద్దరికీ తేడా లేదు. చెత్త పన్నుతో సహా అన్ని పన్నులు పెంచిన ఈ జగన్కి ఒక దారి దోపిడీ దొంగకి తేడా లేదు. నా మీటింగ్ ఉంది, ఎందుకు మీరు రావాలి, ఎందుకు మీరు రావాలి, ఇంత చెమటల్లో రోడ్డు మీద ఎందుకు ఉండాలి మీరు? ఎందుకంటే ఎవడన్నా సరే మా సమస్యలు వింటారా? నేను ఎమ్మెల్యే కాదు, కనీసం పట్టుమని 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు నా దగ్గరికి వస్తున్నారు? మన మాట వినేవాడు కావాలి. నేల వర్షం లేక ఎలా నెర్రులు పారుద్దో చెప్పుకోవడానికి, నెర్రులు పారిన నేల ఆకాశం వైపు చూస్తుంది ఒక చుక్క వర్షపు చుక్క కోసం. అలాగా ఒక ముఖ్యమంత్రి కోసం, ఒక నాయకుడి కోసం ప్రజలు అలా చూస్తారంట. ఎండిపోయిన నేల ఎలా ఆకాశం వైపు చూస్తుంది ఒక చుక్క పడద్దని, ఎండిపోయిన గుండెలు ఒక బలమైన నాయకుడి కోసం చూస్తాయి. ఎవరిని వస్తే మా సమస్యలను తీరుస్తాడని. నేను ఎప్పుడు ఇక్కడే ఉన్నా, నేను ఎక్కడికి వెళ్ళా, అందరూ కలిసి ఆ నాయకుడు జగన్ అనుకుని వెళ్ళారు. అతను మీకు ఏం చేశాడు? మీరు విందులు వినోదాలు అన్నీ చేయండి, ఎప్పుడు కాదన్ను, సినిమాలకు వెళ్ళండి, పార్టీలు చేయండి, ఒక గంట మీ భవిష్యత్తు కోసం, ఇంకొక గంట మన సమాజం మన దేశం కోసం ఆలోచించండి. నేను నా టీంకి చెప్పాను నిన్న, మీరు చూసారు నన్ను ఎలా తిడతారు. జగన్, నేను ఎలాంటి వాడిని ఒకసారి చెప్తా, ఏలూరు నుంచి చెప్తాను. 18 ఏళ్ల వయసులో నేను అనుకునేవాడిని, నేను 25 సంవత్సరాలు నిండకుండానే చచ్చిపోతాను అనుకునేవాడిని. ఎందుకంటే నా జ్వలనం, అన్యాయాన్ని చూసి జ్వలనం, ఒక అవినీతి చూసి జ్వలనం. ఎదురు తిరగాలంటే నువ్వు ఎదురు తిరగగానే రౌడీలు చంపేస్తారు. అలాంటి నేను 25 సంవత్సరాలు బతికితే ఎక్కువ అనుకొని ఇంతకాలం బతికున్నాను. నేను మా ఇంట్లో మా అమ్మకి చెప్తా, నా భార్యకి చెప్తా, ప్రతిరోజు నేను ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పటికి, తిరిగి ఇంటికి వెళ్ళేటప్పటి వరకు నాకు గ్యారంటీ లేదు, నేను చనిపోవడానికి సిద్ధపడే రాజకీయం చేస్తున్నాను. సరదాగా చెప్పట్లా, మీరు వినండి, నేను మీ సెంటిమెంట్ కోసం కానీ మీ చేత చప్పట్లు కొట్టించుకోవడానికి నేను చెప్పట్లా. ఇది నా నేల, ఇది నా దేశం, ఇది నా సమాజం. కులాలకి మతాలకి అతీతంగా వీళ్ళు నా మనుషులు, నా వాళ్ళు. భగత్ సింగ్ని చదివి, నేతాజీని చదివి నేను కూడా అందరిలాగే సినిమాల్లో డబ్బులు సంపాదించి బాగుంటుంది, సంతోషం. నా మనసు అలా లేదే. మారుమూల ఎక్కడో సుగాలి ప్రీతి చచ్చిపోతే, 14 ఏళ్ళు సుగాలి ప్రీతిని చంపేస్తే నా కన్నీళ్ళు వస్తాయి. ఒక దివ్యాంగులకి పెన్షన్ రాకపోతే కన్నీళ్ళు వస్తాయి. నేను నాదైన కృషి చేస్తా ఉన్నా, మీరు నన్ను గెలిపిస్తారా లేదా పూర్తిగా అది మీ ఇష్టం. నేనైతే ఇది నా నేల అనుకున్నా. మీరు గెలిపించినా గెలిపించకపోయినా నేను నా నేల కోసం పోరాటం చేస్తాను. నా వారాహి తల్లి సాక్షిగా చెప్తున్నా, నేను పోరాటం చేస్తాను, నేనేం ఆగను. మళ్ళీ ఇంకోసారి ఓడగొడితే నన్ను, నాకు ఓకే, కానీ గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ పోరాటం ఆపడు, జనసేన పోరాటం ఆపదు. ఎందుకంటే నాకు మీరంటే అంత ప్రేమ, ఈ సమాజం అంటే అంత ప్రేమ నాకు. నా కుటుంబాన్ని ప్రేమిస్తే నాకు సరిపోదు, నా దేశం నా సమాజం నాదనుకుంటాను. అందుకని నేను సరదాకో జోకులు వేయడానికి సినిమా డైలాగులుగా చెప్పట్లా, ఐ మీన్ ఇట్.
ఎందుకంటే నేను ఒకసారి కాంగ్రెస్ నాయకులను తిడితే రాజశేఖర రెడ్డి గారిని అంటే నా మీద అటాక్ చేయడానికి వచ్చారు హైదరాబాద్లో. ఒక్క సెక్యూరిటీ లేరు, అందరూ పారిపోయారు. మీరందరూ ఉన్నారని చెప్పి నేను ధైర్యంగా మాట్లాడలేదు. ఇంకోసారి ఓడిపోతే, ఒంటరిగా ఇంట్లో ఉంటే, వీళ్ళు దాడి చేస్తే చొక్కా బట్టలు ఇప్పుకొని ఎవడెదురొస్తాడో రండి నేను కూర్చున్నా, ఆ ధైర్యంతో మాట్లాడుతున్నాను. అంత ధైర్యంగా మాట్లాడుతున్నా. లక్ష మంది వస్తారని చెప్పి నేను ముందుకు రాను. నేను ఒక్కడే నిలబడతానా లేదా, అదే నా లెక్క. సో జగన్ ప్రాణాలకి తెగించున్న నాకు నా బిడ్డను అనిపించిన, నా భార్యను అనిపించిన, నా తల్లిని తిట్టించిన, నువ్వు విలువలు లేనోడివి జగన్. నువ్వు క్రిమినల్ జగన్. నువ్వు మా దురదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి అయ్యావు అంతే. ఎస్ఐల్ని పోలీసుల్ని కొట్టే నువ్వు డీజీపీని పోలీస్ వ్యవస్థని శాసిస్తుంటే చీ యదవ బతుకు అనిపిస్తుంది జగన్. సిగ్గుపడాలి మన రాష్ట్రం. ఇప్పుడు చెప్పండి, జగన్ కావాలా, వైసీపీ కావాలా 2024 ఎన్నికల్లో, మీరు చెప్పండి. నా ఆర్గ్యుమెంట్ ఇది. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అంటే నా ఆర్గ్యుమెంట్ ఇది. మీరు చెప్పండి, వైసీపీ కావాలా మీకు, జగన్ కావాలా మీకు, మీరు ఆలోచించుకోండి. మరి ఏం చేద్దాం, ఏం చేద్దాం, అభివృద్ధి జరగాలంటే ఏం చేద్దాం, అభివృద్ధి జరగాలంటే ఏం చేద్దాం, అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి, అభివృద్ధి జరగాలంటే అరాచకం, జగన్ అరాచకం ఆగాలంటే, వైసీపీ అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి. ఆడపడుచులు, ప్రజలు అందరూ, జనం బాగుండాలంటే ఈ ప్రభుత్వం మారాలి. అందుకని ఏం చేద్దాం, టాటా చెప్పే టైం వచ్చింది వైసీపీకి. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, జై ఆంధ్ర, జై జనసేన, జై భారత్, జై హింద్.